మాకేంటంటే అప్పులు పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదండి। హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆశాని అందరికీ గుడ్ మార్నింగ్ అండి। ఈ రోజు మార్నింగ్ అయితే చిలకలకు మేత వేస్తానన్నమాట అవి తినేసి చక్కగా ఆడుకుంటున్నాయి। అలాగే ఈ రోజు ఎండ అయితే మనకి ఎండ అయితే అనిపించట్లే కాకపోతే ఒక్క పోత అయితే ఎక్కువగా ఉందన్నమాట చూడండి చెమటలు అయితే ఎలా పట్టేస్తున్నాయో। అలాగే ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మీ అందరికీ ఒక విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అది ఏంటంటే మాకేంటంటే అప్పులు పెరుగుతున్నాయి గానీ తగ్గడం లేదండి। అది ఎందుకంటే మేము ఏంటంటే కొత్తగా ఇల్లు షిఫ్ట్ అయిపోయామని తెలుసు కదా మేము వచ్చి మాక్సిమం 6 మంత్ అవుతుంది। నేను మా మాయ మాకు కొంచెం రిలేటివ్స్ ఉంటారు కదండి వాళ్ళు మేము ఏమనుకుంటున్నామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం మనకు ప్రాబ్లమ్స్ ఎక్కువైపోయి అనేసి మేము అనుకుంటున్నాం। కాకపోతే మా ఆయన ఏమంటున్నారంటే ఇల్లు ప్రాబ్లం అయితే కాదు మనం బిజినెస్ చేయడం వల్ల ఇన్కమ్ రాక మనం ప్రాబ్లమ్స్ లో పడ్డాం అనేసి అంటున్నారన్నమాట। తను ఏంటంటే మా పాత ఇంటి దగ్గర మీరు చాలా వీడియోస్ లో చూస్తుంటారు కదండి చాలా పెద్ద పెద్ద ట్రబుల్ అయి పెట్టేసి ఉండేవి అవేంటంటే చేపలు అని మరియు ఫిషెస్ అండి। తనకి ఒక ఛానల్ కూడా ఉంది యూట్యూబ్ ఛానల్ గణేష్ అక్వేరియం ఫిషెస్ అని అవేంటంటే ఆ చేపలను తీసుకొచ్చి మేము బ్రీడింగ్ పెట్టి వాటిని పెంచి వాటిని ఏంటంటే ఆన్లైన్ లో ఇచ్చారు అలాగే ఇక్కడ ఉన్న కొన్ని అక్వేరియం షాపులకు కూడా వేసేవారు అనమాట। దానివల్ల ఏంటంటే ఇన్కమ్ పరంగా మాకైతే ఏ ప్రాబ్లం ఉండేది కాదు। ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే మీ మొక్కలమే కాదండి మూడు ఫ్యామిలీలు ఉంటున్నాయి అనమాట ఇంటి దగ్గర ఈ ముగ్గురు ఉండడం వల్ల ఏంటంటే మాకు అక్కడ పెట్టడానికి కూడా వీలు పడక స్టార్టింగ్ లో పెట్టాము పెడితే అక్కడ ఏంటంటే ఇక్కడ మాకు ఎండ కూడా రాదండి మాక్సిమం ఒక గంట గంటన్నర వస్తుంది రోజు డైలీ ఆ చేపలకి ఏంటంటే ఎండ అనేది తగిలితేనే గ్రోత్ అనేది అవుతాయండి। దానివల్ల ఏంటంటే స్టార్టింగ్ లో తీసుకొచ్చినప్పుడు అవి ఎదగకపోవడం చనిపోవడం జరిగింది సో అందుకని ఇంకా తీసుకురావడం అయితే మానేసాం అనమాట। ఇంతమంది తిరిగిన దగ్గర వాటిని పెట్టడానికి కూడా వీలు పడదు కదండి అందుకే ఇంకా ఇవి అయితే ఆపేసాం। దానివల్ల ఏంటంటే అది కూడా మేము ఇక్కడికి సడన్ గా షిఫ్ట్ అయిపోయాం ఎందుకంటే మా పాత ఇంటి దగ్గర మా ఓనర్స్ వాళ్ళ అమ్మాయి అయితే అక్కడికి వచ్చేస్తాను అన్నారు వాళ్ళు ఏంటంటే 3 మంత్స్ టైం ఇచ్చారండి కాకపోతే మా ఆయన బిజినెస్ పరంగా మేము సింగిల్ హౌస్ అయితే చాలా దిక్కులు ఎత్తుకోం సింగిల్ ఇల్లు అయితే ఎక్కడ దొరకలేదండి అన్ని ఫ్లాట్స్ ఇలా 3 ఫ్లోర్స్ 2 ఫ్లోర్స్ ఉన్న ఇల్లులే దొరికాయి అనమాట। ఇంకా 3 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదండి ఇంకా వాళ్ళకి ప్రాబ్లం ఉంటది కదా వాళ్ళు అక్కడ వేరే ఇంటి దగ్గర నుంచి మారాలని చెప్పేసి కొంచెం ప్రెజర్ పెట్టడం వల్ల మేము కూడా ఇంకా సడన్ గా అన్ని ఎదుగుతప్పటికి ఇల్లు అయితే మాకు సెట్ అయింది ఆ టైంకి ఇంకా మేము కూడా కంగారుగా ఇక్కడ దిగిపోయాం అనమాట। ఇక్కడ దిగిన తర్వాత నుంచి ఇంకా బిజినెస్ అయితే మొత్తానికి టోటల్ గా ఆగిపోయింది దానివల్ల ఏంటంటే ఇంకా అప్పులు అయితే ఎక్కువ అయిపోయాయి అనమాట। ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే ఒక 10,000 తీసుకున్నాం అంటే దానికి వడ్డీ కట్టడానికి మళ్ళీ ఇంకొకరి దగ్గర ఇంకో 10,000 తీసుకున్నాం అలా 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 పెరిగిపోయి ఇప్పుడు ఈ పరిస్థితి అయితే వచ్చేసింది అనమాట। దానివల్ల ఏంటంటే కొంచెం బాధగా ఉందన్నమాట అప్పులు అనేది పెరిగిపోతున్నాయి తప్ప తగ్గడం లేదని। అలాగే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇప్పటికీ 2 ఇయర్స్ దగ్గర అవుతుందండి మనకేంటంటే అప్పట్లో అసలు యూట్యూబ్ అనేది మనకి గ్రోత్ అనేది ఉండేది కాదు ఇప్పుడైతే మన యూట్యూబ్ ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది అలాగే యూట్యూబ్ కూడా మనల్ని సపోర్ట్ చేస్తుందండి ఇప్పుడైతే సక్సెస్ అయితే వచ్చిందండి మనకి పెద్దవాళ్ళు అందుకే అంటుంటారు కదా మీకు సక్సెస్ వచ్చే ముందు ఎక్కువ కష్టాలు వస్తుంటాయండి నేనైతే అలాగే అనుకుంటున్నాను మనకి యూట్యూబ్ నుంచి సక్సెస్ ఉంది కాబట్టి మనకి కష్టాలు అనేది ఎక్కువగా వస్తున్నాయి అనేసి అలాగే ఏంటంటే అయితే రిచ్ గా పుట్టాలి లేదంటే పూర్ గా పుట్టాలండి మధ్యతరగతిలో అయితే పుట్టడం చాలా కష్టం ఎందుకంటే మనకి కష్టాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి అన్ని ఉంటాయి ప్రతి మధ్యతరగతి ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవే కదండి ఆ రిచ్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రిచ్ గానే ఉంటారు పూర్ గా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు పూర్ గా ఉంటారు వాళ్ళకి కష్టాలు అనేది ఎక్కువగా అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి కష్టాల్లో ఉంటారు కాబట్టి అంత బాధ అనిపిస్తుంది మనకేంటంటే ఒకసారి ఆనందం ఒకసారి కష్టం ఒకసారి దుఃఖం అలా వస్తుంటాయి కాబట్టి మనకి ఎక్కువగా అనిపిస్తుంది అనమాట దానివల్ల ఏంటంటే ఒక్కోసారి అనిపిస్తుంటది మధ్యతరగతిలో పుట్టే కన్నా అలా పుట్టితే బాగుండేమో అనేసి అలాగే మేమేంటంటే మేము మా ఇంట్లో అందరం మాట్లాడుకుని ఏమనుకున్నామంటే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నామండి ఎందుకంటే ఇక్కడ మామూలుగా మా టైగర్ గడికి ఇబ్బంది అవుతుంది అలాగే మా ఆయన బిజినెస్ పరంగా ఇబ్బంది అవుతుంది నెక్స్ట్ ఏంటంటే మా పేటలో వాళ్ళందరికీ కూడా దూరంగా అయిపోయాయి అనమాట అంటే మా రిలేటివ్స్ అందరికీ కూడా దూరంగా అయిపోయాయి అనమాట ఇప్పుడు అయితే ఇల్లు అయితే చూస్తున్నామండి ఇల్లు కూడా షిఫ్ట్ అయిపోదామని అనుకుంటున్నాం ఇల్లు అనేది మంచిది మాకు వీలుగా ఉండేది దొరికిందంటే ఇల్లు అయితే షిఫ్ట్ అయిపోతాం అయితే ఈ మంత్ కానీ లేదంటే నెక్స్ట్ మంత్ కానీ అలాగే యూట్యూబ్ ఛానల్లో చాలా మంది మనకు సపోర్ట్ చేస్తున్నారండి అందరూ కూడా ఇలాగే ముందు ముందు కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఈ స్థానంలో ఉన్నాను మీ అందరి వల్లే నాకు ఈ సక్సెస్ అనేది వచ్చింది। ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫ్రెండ్స్।